రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికి కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలు ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 9 రోజుల్లో 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వస్తే కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయవల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకులమారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.